నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు సీఎం వైఎస్ జగన్ విజయానికి అందరం కృషి చేయాలి రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి కళాశాల యాజమాన్యం కృషి చేయాలి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ सचिवालय कन्वीनर गृह सारधु अवगन सदस्य को मुख्य अतिथि मंत्री पेद्दिरेड्डी रामचंद्रारेड्डी तम्मलपल्ली पेद्दिरेड्डी द्वारकनाथ रेड्डी वैएससीपी राष्ट्र कार्यदर्शी पेद्दिरेड्डी हाजर ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో చంద్రబాబు గోరంత పనిచేసి కొండంత ప్రచారం చేసుకున్నారు ఆయనకు అపదాలు రాసే పత్రికలు నిజాలు దాచిపెట్టి టీవీ ఛానల్స్ ఉన్నాయి 2019 ఎన్నికల్లో మానిఫెస్టోను వైసీపీ ఒక పవిత్ర గ్రంథంగా భావించింది 3 సంవత్సరాల్లో 98.44% హామీలు జగన్ నెరవేర్చారు ప్రజలకు పథకాలు అందిస్తూ ఉంటే అవి సొంత డబ్బులు కాదు ప్రభుత్వ డబ్బులు అంటున్నారు మరి చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నప్పుడు ఈ పథకాలు ఎందుకు పెట్టలేదు నా రాజకీయ అనుభవంలో దేశంలో ఏ నాయకుడు ఈ స్థాయిలో ఎన్నికల హామీలు నెరవేర్చలేదన్నారు ప్రతి ఇంటికి వెళ్లి మాకు ఓటు వేయండిని గర్వంగా అడిగేలా సీఎం జగన్ పాలన సాగించారు గృహ సారధులు వాలంటీర్లు కన్వీనర్లు ఇది ఒక బాధ్యతగా తీసుకొని ముందుకు సాగాలన్నారు సీఎం వైఎస్ జగన్ విజయానికి అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు గోసారములు కానీ వాలంటీర్లు కానీ పూర్తిగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏం చేయకపోయినా కూడా ఒక ఘోరంత చేస్తే దాని పండుగలుగా అపదాలు వచ్చేసే పత్రికలు ఉన్నాయి వాళ్ళు అదేవిధంగా నిజాలు దాచిపెట్టేసే టీవీ ఛానల్ ఉన్నాయి కానీ మనకేమీ లేవు ఒక సాక్షి పేపర్ సాక్షి టీవీ తప్ప मन के मीडिया परम मदत अच्छे मन अंटे बलमी मौत कैनवास अटार मौत कैनवास अंत नोट मन चपे मन इंटी पोट मन जगनमोहन रेड्डी गारु अभिवृद्धि कार्यक्रम कार्यक्रम इकट्ठा अभिवृद्धि कार्यक्रम तो मन संक्षेम पत्र अंदर अंदर लेदा कुल मत पार्टी चूड़क केवल पेदरकाने पेदल गत चंद्रबाबुना पालने विधा जगनमोहन रेड्डी पालने विधा इन मन चलते प्रति इंटरते मन वाली तपन स వాళ్ళ మీడియా ఛానల్స్ కన్నా వాళ్ళ అపదాల పత్రికల కన్నా ఇది చాలా ఎక్కువగా పనిచేస్తుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నా అంచేతే మీరందరూ కూడా కార్యకర్తలే ఈ 10 నెలల్లో తప్పనిసరిగా మనం ఒక 5-6 సార్లు ప్రతి ఎందుకంటే ఒక 30 ఏళ్లతో ఒక గుర్తుసారం ఉన్నాడు ఒక 50 ఏళ్లతో ఒక వాలంటీర్ ఉన్నాడు మరి ఒక రోజే తెలియచ్చు 30 ఏళ్లు 50 ఏళ్లు కూడా ఒక రోజు తెలియచ్చు ఆ విధంగా మనం నిదానంగా కూడా రోజు 10 రాత్రి 2 గంటల దాకా జగన్మోహన్ రెడ్డి గారిని పదే చెప్పాను వారు అన్ని కూడా ఇస్తామంటున్నారు మహిళా కులాలను మాఫీ చేస్తామంటున్నారు రైతు కులాలను మాఫీ చేస్తామంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మరి మనము రైతు కులాలను మాఫీ చేయండి మహిళా సంఘాల కులాలను మాఫీ చేయండి ఏ దేశంలో ఎక్కువైనా కూడా పెద్దగా దాని మీద ఎఫెక్ట్ ఉండదు తప్పకుండా మనం అధికారానికి వస్తామంటే ఆయన అన్నారు నా మాట కూడా లెక్క పెట్టకుండా నేను చేయలేను రైతు కులాలను ఇవ్వాలంటే 56 కోట్లు మహిళా సంఘాలు 2000 పత్రాలను మహిళా సంఘాల పత్రాలను కేవలం 14,000 కోట్లు ఈ పత్రాల వేల 200 కోట్లు తమ్మని ఇవ్వలేదు ఒకవేళ చెప్పినా కూడా నేను చేయలేను కాబట్టి ఒకవేళ అధికారం వచ్చినా కూడా ఇంత పనికిమాలను కూడా రాజశేఖర్ గారు కుమారుడు చెప్పి ఆయన చనిపోయినాడు ఆయన చనిపోయిన విధంగా నేను చేయను చెప్పి కథలు చెప్పాడు కార్యక్రమంలో టిటిడి పాలక మండలి సభ్యుడు అశోక్ కుమార్ పుంగన
మహానగర నియోజకవర్గ పరిశీలకులు జింకా చలపతి సచివాలయ కన్వీనర్లు మంజునాథ్ ప్రకాష్ రెడ్డి సీనియర్ నాయకులు మల్లికార్జున్ రెడ్డి శ్రీరాములు రమణయ్య బెంగళూరు సాంబయ్య గంగాధర్ రాయ్ శీలం భాస్కర్ జాన్సీ లక్ష్మి గౌస్పీర్ అమాస మోహన్ నాగేశ్వరరావు శివారెడ్డి ఈశ్వరయ్య ఎల్లప్ప సోమశేఖర్ రెడ్డి తాత మల్లయ్య తదితరులు పాల్గొన్నారు జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయడంలో ప్రతి కళాశాల యాజమాన్యం వారి కళాశాలల్లో మాదక ద్రవ్యాల వాడకం లేదని డిక్లరేషన్ తప్పనిసరిగా ఇవ్వాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు గురువారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన 2023-24 సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలల గుర్తింపు కొనసాగింపు కొరకు జిల్లా సమన్వయ కమిటీ సమావేశం ఆర్ఐఓ పోలీస్ అగ్నిమాపక శాఖ డిపిఓ మున్సిపాలిటీ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చేందుకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల్లో డ్రగ్స్ వాడకం వల్ల కలుగు అనర్థాలకు సంబంధించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆర్ఐఓను ఆదేశించారు జిల్లాలోని 67 ప్రైవేట్ 31 ప్రభుత్వ కళాశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టాలన్నారు కళాశాలల్లో 2023-24 సంవత్సరానికి సంబంధించి వారి కళాశాల అనుమతి కొనసాగింపు కొరకు తప్పనిసరిగా వారి కళాశాలల్లో మాదక ద్రవ్యాల వాడకం లేదని అంశాన్ని ధృవీకరించి సంబంధిత యాజమాన్యాలు అందజేయాలన్నారు ప్రైవేట్ జూనియర్ కళాశాలల గుర్తింపు కొరకు ఏర్పాటైన త్రిసభ్య కమిటీ మరియు సంబంధిత శాఖల అధికారులు వారి పరిధిలో వారు పరిశీలించాల్సిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక అందజేయాలన్నారు ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల ప్రకారం ఫైర్ సర్టిఫికేట్ తరగతి గదుల కొలతలు టాయిలెట్స్ ఆట స్థలం లాబొరేటరీ డ్రగ్స్ అబ్యూస్ సర్టిఫికేట్స్ ను క్షుణ్ణంగా పరిశీలించి తుది నివేదికను వీలైనంత త్వరగా కమిటీకి సమర్పించాలన్నారు ఈ సమావేశంలో తిరుపతి ఆర్ఐఓ రమేష్ డీవీఈఓ చిత్తూరు దయానందరాజు జిల్లా ఫైర్ ఆఫీసర్ పెద్దిరెడ్డి డిపిఓ లక్ష్మి మున్సిపల్ కమిషనర్ అరుణ డీఎస్పీ శ్రావణ్ కుమార్ లెక్చరర్లు హేమలత సుమంత్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు స్థానిక పలమనేరు రోడ్డులోని గంగమ్మ గుడి సర్కిల్లో అల్లూరి సీతారామరాజు కాంస విగ్రహం ఏర్పాటుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పచ్చజెండా ఊపారని క్షత్రియ సంఘ నాయకులు భక్తవచనరాజు జెడ్పీటీసీ సభ్యుడు దామోదరాజులు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి విగ్రహ ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తామని తెలియజేశారు అనంతరం రాజు క్షత్రియులందరూ కలిసి మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా రాజు క్షత్రియులు మాట్లాడుతూ శ్రీ అల్లూరి సీతారామరాజు విగ్రహ ఏర్పాటును పొంగనూరు పలమనేరు బైపాస్ రోడ్ గుడిసెబండ గంగమ్మ దేవస్థానం సర్కిల్ వద్ద స్థలంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతో ఈ నెల 12వ తేదీ శుక్రవారం ఉదయం 7:30 శుభ ముహూర్తంలో విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించబడుతుందని ఈ మహత్తర కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా అందరూ తప్పకుండా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు కార్యక్రమంలో శ్రీనివాసులు రాజు ఎక్స్ కౌన్సిలర్ లక్ష్మణ్ రాజు చంద్రశేఖర్ రాజు ఈశ్వరరాజు మణి రిపోర్టర్ సతీష్ రాజు పట్టాభి రామరాజు సతీష్ రాజు రామచంద్ర రాజు మురళి మల్లికార్జున్ రాజు భార్గవ్ వేణు నవీన్ రాజు మంజు శివ నాగ రెడ్డీశ్వర్ శ్రవణ్ హర్షవర్ధన్ విశ్వాస్ తదితరులు పాల్గొన్నారు పొంగనూరు పట్టణం కొత్త ఇల్లు కృష్ణారెడ్డిపల్లి రోడ్డులో వెలిసిండు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి దేవస్థానం ప్రతిష్టాపన జరిగి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ నెల 13వ తేదీ శనివారం ఆలయంలో వార్షికోత్సవ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందని ఆలయ కమిటీ వారు తెలిపారు కార్యక్రమాల వివరాలు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు అభిషేకం అర్చనలు గోపూజ 9 నుంచి 3 గంటల వరకు సర్వదర్శనం 3 నుంచి 5 గంటల వరకు సుదర్శన హోమం 5 నుంచి 8 గంటల వరకు కళ్యాణోత్సవం 8 నుంచి ప్రసాద వితరణ భక్తులందరూ విచేసి స్వామివారికి జరిగే పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని శ్రీకృష్ణ ఆలయ కమిటీ వారు కోరారు హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నిర్మించి ఒక సంవత్సరం పూర్తయిన కారణంగా మన వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి మనం అందరూ కూడా ఇక్కడ చేరి ఎంతో అత్యంత వైభవంగా జరుపుకునేదానికి దీనికి ఒక పద్ధతి అంటే ఏమి ఈ కళ్యాణము కళ్యాణోత్సవం అంటే మనము ఈ యొక్క కళ్యాణాన్ని చేయడానికి ముందు మనము ఒక సుదర్శన హోమం చేస్తాము ఆ సుదర్శన హోమానికి వచ్చే భక్తులందరూ కూడా కంకణ ధారణ చేస్తాము ఎందుకంటే
ఆ కంకణ ధారణ ఎందుకు చేస్తామంటే భక్తులు వచ్చిన వాళ్ళు ఆ కంకణ ధారణ చేసి భగవంతుని పైన లగ్నం చేసి ఆ భగవంతుని లీనమైతారు తర్వాత వాళ్ళ దగ్గర మనం హోమం చేపిస్తాము హోమం అయిన తర్వాత కళ్యాణం చేపిస్తాము ఈ కార్యక్రమంలో పాల్గొని జయపదం చేయాలని భక్తులు కూడా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయపదం చేయాలని అందరిని కోరుకుంటున్నాం హరే కృష్ణ ముఖ్యంగా మన శ్రీకృష్ణ ఆలయము ప్రతిష్టాపన జరిగి ఒక సంవత్సరం పూర్తి అవుతున్నది దానికి అనుగుణంగా 13/5/2023 శనివారం రోజున ఆలయ వార్షికోత్సవ పూజా కార్యక్రమాన్ని వైభవంగా జరుపుకొనుటకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నవి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్ చాలా బాగుందని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ చే ముద్రించి జిల్లాకు పంపిణీ చేసిన ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్ను మంత్రి ఆవిష్కరించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుస్తున్నట్లు తెలిపారు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్లు తెలిపారు సంక్షేమ క్యాలెండర్ వారీగా ప్రతి ఏడాది ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పథకాలను ప్రజలకు అందజేస్తోందన్నారు 2023-24 ఏడాదికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన సంక్షేమ క్యాలెండర్ చూడముచ్చటగా ఉన్నట్లు మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి పలువురు పాల్గొన్నారు జిల్లాలో అత్యధిక సాగులో ఉన్న మామిడి దిగుబడి చేసే సమయం వచ్చినందున రైతులు పక్వానికి వచ్చిన మామిడి పండ్లను మాత్రమే కోసేలా చూడాల్సిన బాధ్యత ప్రధానంగా ఉద్యాన శాఖపై ఉందని అందరూ సమన్వయంతో పనిచేయాలని ఉద్యానవన శాఖ ఉప సంచాలకులు మధుసూదన్ రెడ్డి అన్నారు గురువారం చిత్తూరులోని మ్యాంగో భవన్లో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో సచివాలయంలోని ఉద్యాన శాఖ సిబ్బంది మార్కెటింగ్ శాఖ వ్యవసాయ శాఖల సమన్వయంతో మామిడికాయలను కోసే సమయంలో చేపట్టాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఉద్యానవన శాఖ అధికారి మాట్లాడుతూ జిల్లాలో ప్రధాన పంటగా మామిడి పంట ఉందని జిల్లాలో తోతాపురి రకం సాగు 42,204 హెక్టార్లలో కలదని ఉమ్మడి జిల్లాలో 39 గుజ్జు పరిశ్రమలు ఉండగా ఇందులో 30 పరిశ్రమలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్నాయన్నారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇప్పటికే కిలో 19 రూపాయలకు మామిడి ధరను ప్రకటించడం జరిగిందన్నారు ఇందుకోసం ప్రధానంగా చిత్తూరు జిల్లాలోని అన్ని మండలాల్లో ఉన్న మామిడి రైతులకు అవగాహన కల్పించి ఉన్న మామిడి పంట ఒకేసారి కోయకుండా విడతల వారీగా కోసి ఫ్యాక్టరీకి పంపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు రైతు భరోసా కేంద్రాల్లోని సిబ్బంది 2.5 నెలల పాటు క్షేత్ర స్థాయిలో రైతులకు కోత మరియు యాజమాన్య పద్ధతుల మీద పూర్తి అవగాహన కల్పించేలా సమావేశాలు నిర్వహించాలన్నారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొన్ని ప్రాంతాల్లో ఉన్న ర్యాంపుల వద్ద ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులకు నష్టం జరగకుండా చర్యలు చేపట్టామని తెలిపారు ఆయా ప్రాంతాలకు వెళ్లి రైతుల నుంచి వస్తున్న కాయల తూకం మీద ఏదైనా నష్టం కలిగితే వెంటనే పై అధికారులకు సమాచారం అందించడం చేపట్టాలన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు నష్టం కలగకుండా నివారించాలన్నారు జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ జిల్లాలో ప్రధాన పంట అయిన మామిడికి సంబంధించి కోత సమయంలో ఎటువంటి నష్టం కలగకూడదని అదేవిధంగా రైతులకు ధరల విషయంలో తూకాల విషయంలో ఎటువంటి నష్టం జరగకూడదని తీసుకున్న నిర్ణయం అమలు చేయాల్సిన బాధ్యత అందరికీ ఉందని అన్నారు వ్యవసాయ సంబంధిత అధికారులందరూ క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేయాలన్నారు ఏ పంటకైనా 2 ఇష్యూస్ ఉంటాయి 1 ప్రొడక్షన్ 2 మార్కెటింగ్ సో ప్రొడక్షన్ యాక్సిడెంట్ అయిపోయింది ఇప్పుడు మనం మార్కెట్ ముందర ఉన్నాం మార్కెట్ డోర్ దగ్గర ఉన్నాం సో ఇవి రెండు కూడా ప్యారలల్ గా నడిస్తేనే రైతు ఆదాయం వస్తుంది ప్రొడక్షన్ రావాలా ప్రొడక్షన్ వచ్చిన సమయంలోనే ఎంతో కొంత మంచి ధరకు అమ్ముకోగలిగినట్లయితే ఆ సంవత్సరం మాత్రమే రైతుకు లాభసాటిగా ఉంటుంది అలా కాకుండా దిగుబడి విపరీతంగా వచ్చి మార్కెట్ లేకపోయినా దిగుబడి తక్కువగా వచ్చి మార్కెట్ ఎక్కువగా ఉన్నా రైతులకు వచ్చే ప్రయోజనం లేదు అవునా కదా 2018లో విపరీతమైన దిగుబడి వచ్చిన దాని ఫలితంగా రైతులు మార్కెట్ చేసుకోలేకపోయారు అంటే దిగుబడి బాగా వచ్చిన సంతోషం రైతుల్లో ఉన్నా కూడా బట్ దాన్ని ఆశించిన స్థాయిలో వాళ్ళు ఆదాయం పొందలేకపోయారు లాస్ట్ ఇయర్ డిఫరెంట్ ఇయర్ మ్యాంగోకు సంబంధించి గత సంవత్సరం ఇంకా గుర్తుంటుంది గత సంవత్సరం మార్కెట్ ధరలు ఏ రకంగా పలికాయో మీకు అందరికీ కూడా ఇప్పటికి కూడా గుర్తుంటుంది అంటే సీజన్ స్టార్టింగ్ లో ఒక ధర ఉండింది తర్వాత తర్వాత పెరుగుతూ పోయి ఏ రోజు కూడా మనము ఎక్స్పెక్ట్ చేయలేదని
ఎంత క్వాంటిటీ అమ్మినారని కాదు బట్ చిత్తూరులో ఒక టన్ను 75000 రూపాయలు అమ్మినారంటే రికార్డ్ ఇది ఎప్పుడు ఎవరు వేయించల మనం వేయించల మనకన్నా చాలా సంవత్సరాల నుంచి ఫీల్డ్ లో ఉన్న ట్రేడర్స్ కూడా వేయించల ఇది జరిగితేనే ఫ్యాక్ట్స్ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు నాగవేణి రాఘవేంద్ర ఏడి మార్కెటింగ్ పరమేష్ తదితరులు పాల్గొన్నారు తిరుమల శ్రీవారిని సినీ నటి అనన్య దర్శించుకున్నారు గురువారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో అనన్య స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు దర్శన అనంతరం అనన్యకు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ గురువారం శ్రీ వెంకటేశ్వర స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు తిరుమలకు రావడం చాలా సంతోషాన్ని కలిగిందని మే నెలలో సర్ప్రైజ్ సినిమా రిలీజ్ కాబోతోందని ప్రస్తుతం 5 సినిమాల్లో నటిస్తున్నట్లు అనన్య తెలిపారు వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం క్రింద చేపట్టిన రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని సీసీఎల్ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ పేర్కొన్నారు గురువారం విజయవాడ సీసీఎల్ఏ కార్యాలయం నుండి వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం భూహక్కు పత్రాలు భూరక్ష స్టోన్స్ గ్రౌండ్ టు థింగ్ ప్రక్రియ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సీసీఎల్ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు చిత్తూరు జిల్లా నుండి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పాల్గొన్నారు వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం క్రింద జిల్లాలో మొదటి విడతలో 134 గ్రామాలకు సంబంధించి రీసర్వే పూర్తయిన గ్రామాలలో స్టోన్ ప్లాంటేషన్ నిమిత్తం 144,012 స్టోన్స్ రావడం జరిగిందని అందులో ఇప్పటి వరకు 126,093 స్టోన్స్ నాటే ప్రక్రియను పూర్తి చేయడం జరిగిందని మరో 12,183 స్టోన్స్ నాటాల్సి ఉందని స్టోన్స్ నాటే ప్రక్రియను వేగవంతంగా ఈ నెల 15 లోపు పూర్తి చేస్తామని భూహక్కు పత్రాలకు సంబంధించి జిల్లాలోని 134 గ్రామాలలో 37,230 భూహక్కు పత్రాలు రాగా అందులో 90% భూహక్కు పత్రాలను రైతులకు పంపిణీ చేయడం జరిగిందని మిగిలిన భూహక్కు పత్రాలు త్వరితగతిన పంపిణీ చేస్తామని రెండో విడత రీసర్వే చేపట్టిన 100 గ్రామాలలో 34 గ్రామాలలో 13 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని మిగిలిన గ్రామాలలో రీసర్వే పనులు వివిధ దశల్లో ఉన్నాయని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ వివరించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి కనకప్రసాద్ రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ పర్వీ పిఓఎల్ఆర్ డిటి శివ సర్వేయర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు పొంగనూరు పట్టణంలోని వైకాపా నాయకుడు వెంకటరమణప్ప పార్థివ దేహాన్ని గురువారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సందర్శించి నివాళులర్పించారు స్థానిక తాటిమాకుళ్ళు పాలెంలో గల ఆయన నివాస గృహం వద్ద ఆయన కుమారులు వైకాపా నాయకులు జయరాం దొరబాబులను వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు పురపాలక చైర్మన్ అలీం బాషా కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి సీఎం వైఎస్ జగన్ విజయానికి అందరం కృషి చేయాలి రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి కళాశాల యాజమాన్యం కృషి చేయాలి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేసిన క్షేత్రీయ సంఘ నాయకులు తిరిగి కేసీటీవీ వార్తలతో మనకలుసుకుందాం అందరికీ నమస్కారం